ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా ఒకటే అడుగుతూ ఉంటాడు ఆయన, అన్న మాకు బాలనగర్ చేసినారు మీరు, అదేవిధంగా కుకట్పల్లి ఫ్లైఓవర్ అయ్యింది, కైత్లాపూర్ అయింది, ఇంకా ఒకటి రెండు 80% పనులు అయిపోయినాయి, ఇంకా ఒకటి రెండు మిగిలి ఉన్నాయి, అవి కూడా చేయమని కోరినారు, వాటిని కూడా చేసే బాధ్యత మాది. ఇన్ని చేసిన ప్రభుత్వం, ఇన్ని రకాలుగా మీకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఆ మిగిలిన పనులను కూడా వదిలిపెట్టదు, తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మా సోదరుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు చెప్పినారు, బాచుపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్, దాంతోపాటు రోడ్డు విస్తరణ అది కూడా జరుగుతూ ఉంది. సుచిత్ర సర్కిల్, కొంపల్లి, దూలపల్లి ఆ ప్రాంతం కూడా చక్కగా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తప్పకుండా చేసే బాధ్యత కూడా మాది. 100కు 100% ఆ ప్రాంతాన్ని కూడా చక్కగా ఈరోజు కుకట్పల్లిలో ఎట్లయితే పూర్తి చేసినామో దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. నేను ఈ వేదిక ద్వారా మరి రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే చాలామంది పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు కూడా చాలామంది వస్తున్నారంట. వారందరికీ నేను కుకట్పల్లి వేదికగా అడుగుతా ఉన్నా, మీరు ప్రధానమంత్రి గారు మేము పేపర్లో టీవీలో చూస్తుంటాం, మీరు గుజరాత్ పోతారు, 20,000 కోట్ల ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపన అంటారు, ఇంకొక ఆడికి పోతావు 60,000 కోట్లతోని కార్యక్రమం అని చెప్పి ప్రకటనలు చేస్తావు, మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చెప్పిన చాలా మాటలు జుమ్లాలు ఉత్త డొల్ల మాటలు తప్ప అందులో విషయం ఉండదు. మీ అందరికీ యాదికి ఉండాలి, క్యా బోలా నరేంద్ర మోదీనే 2014-15 భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా? 15 లాఖ్ దేతో అన్నాడు. ఒక్కలకన్నా పైసలు వచ్చినాయా 15 లాఖ్? ఎవరికన్నా వచ్చిందా హైదరాబాద్లో? వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే శైలా పట్టు రుజరా. పాపం ఏమైందంటే మొన్ననే బీహార్ రాష్ట్రంలో ఒక అమాయకుడు పాపం, ఆయన పేరు ఏదో ఉంది, దాస్ గారు. ఆ దాస్ గారికి బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ బ్యాంకు వాళ్ళు ఒక చిన్న తప్పు చేసింది, తప్పు చేస్తే ఆ బ్యాంకు సంబంధించిన పైసలు ఒక 6 లక్షలు పోయి దాస్ గారి అకౌంట్లో పడ్డాయి. దాస్ గారు ఏమనుకున్నారు, మోడీ గారు 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, అలా మొదటి కిస్తీ వచ్చింది, మొదటి ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఇక నేను ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఇల్లు కట్టుడు మొదలుపెట్టిండు, పైసలు ఖర్చు పెట్టిండు. ఈ లోపల 15 రోజులకు, నేను చెప్పేది అబద్ధం కాదు, కావాలంటే గూగుల్లో కొట్టండి మీకే తెలుస్తుంది, నేనేమన్నా కథ చెప్తున్నా అనుకున్నారు, కథ కాదు నిజమే ఇది, గూగుల్ కొట్టండి గూగుల్ తల్లి చెప్తుంది మీకు. 15 లక్షలలో 6 లక్షలు వచ్చినాయనుకొని ఆయన ఇల్లు కట్టుడు మొదలుపెట్టిండు. ఈ లోపల బ్యాంక్ వాళ్ళకు తప్పు అర్థమైంది, పోయి ఆ దాస్ గారిని అడిగినారు, అయ్యా దాస్ గారు అవి మా పైసలు, మావి మాకు వాపసు ఇవ్వన్నారు. ఆయన ఏమన్నాడు, ఎరికేనా చల్ మీ పైసలు ఎందుకైతాయి, నాకు మోడీ చెప్పిండు 15 లక్షలు ఇస్తాని, ఆరే ఇచ్చిండు, ఇంకా 9 లక్షలు ఇచ్చేది ఉన్నది ఆయననే ఇవ్వమని చెప్పి ఆయన లొల్లి పెడతా ఉన్నాడు. పాపం అమాయక దాస్ గారు, అమాయక దాస్ గారు వీళ్ళు చెప్పే డొల్ల మాటలు, వీళ్ళు చెప్పే పచ్చి జూటా మాటలు నమ్మి ఇంకా 9 లక్షలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆ బ్యాంకుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకటి కాదు చెప్పింది, చాలా కథలు చెప్పింది ఇట్లాంటి. 2022 సంవత్సరం కల్లా ఈ దేశంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేకుండా చేస్తా, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. వచ్చిన ఇండ్లందరికీ భారతదేశంలో ఎవ్వలకు రాలే, ఎన్ని వచ్చినాయంటే అది చెప్పరు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తానన్నాడు. మనం ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని చక్కగా ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి ఒక పైసా కూడా సాయం చేయలేదు. నీతి ఆయోగ్ చెప్పినా, నీతి ఆయోగ్ స్వయంగా చెప్పినా 19,000 కోట్లు ఇవ్వండి, తెలంగాణ మంచి పని చేస్తున్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి సహాయం చేయండి అక్కడుండే ప్రజలకి అంటే 19 పైసలు ఇవ్వలేదు, 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది మాత్రమే కాకుండా ఇట్లా ఎన్ని అడిగినా ఈ 8 సంవత్సరాల్లో 60 పైసా సహాయం చేయలేదు. ఆఖరికి పోయిన సంవత్సరం అక్టోబర్లో మనకి వరదలు వస్తే, వరదల్లో హైదరాబాద్లో చాలా కాలనీలు జలమయమైతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ నుంచి 660 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సహాయం రూపంలో అందజేయడం జరిగింది. తక్షణ సహాయం రూపంలో 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. మోడీ గారిని అడిగినాం, అయ్యా మోడీ గారు మరి గుజరాత్లో వరదలు వస్తే ఆగమేఘాల మీద పోయినావు, హెలికాప్టర్లో పోయినావు, 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినావు, మాకు కూడా ఇవ్వయ్యా 1,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటి వరకు కనీసం 1,000 పైసలు కాదు 1,000 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మళ్ళీ ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారట, వారం రోజుల తర్వాత హైదరాబాద్కి వస్తున్నారట. కుకట్పల్లి వేదికగా నేను అడుగుతా ఉన్నా మోదీ గారిని,
కేంద్ర నాయకులని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ కి ఏం చేయడానికి వస్తున్నారు రామరాజ్యం చేస్తామన్నారు దేశాన్ని రావణ కాష్టం చేసి యాల దేశంలో ఏ వర్గము సంతోషంగా లేకుండా కులాల మధ్యన మతాల మధ్యన పంచాయతీలు పెట్టి ఒక మతపిచ్చి లేపి దేశాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు చూస్తున్నారు మీరు ఒక వైపేమో అగ్ని పత్ అనే ఒక పథకం తెచ్చి దేశంలోని యువత పొట్టగొడతా ఉన్నారు వాళ్ళందరూ రోడ్లెక్కి ఇవాల ఆందోళనలు చేస్తా ఉంటే వాళ్ళను దేశద్రోహులని ఇంకోటని ఇంకోటని వాళ్ళని అవమానం చేస్తున్నారు ఇక్కడ ఒక ఆయన ఉంటాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నాడు మోడీ క్యాబినెట్ లో ఆయన అంటాడు ఈ అగ్నిపత్ పథకం చాలా మంచిది అగ్నిపత్ పథకంలో చేరిన తర్వాత మిలిటరీలా బట్టలు ఉతుకొచ్చు కటింగ్ చేయొచ్చు ఎలక్ట్రీషియన్ పని చేయొచ్చు డ్రైవర్ పని చేయొచ్చు బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్తు అంటున్నాడు దానికోసం ఇయాల దేశ యువత మిలిటరీలో చేరన్న డ్రైవర్ అయితందుకు బట్టలు ఉతుకేతందుకు ఎలక్ట్రీషియన్ అయితందుకు ఇందుకోసం ఆ దేశ యువత మిలిటరీలో చేరుతదని చెప్పి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెడుతుంటే అది పట్టించుకునే మూడ్లో లేరు పెద్ద నోట్ల రద్దన్నాడు పెద్ద నోట్ల రద్దని రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న పైసల కోసం చాంతాడంత లైన్లు కట్టి బ్యాంకుల ముందు నిలబడి 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 అన్లనే మూర్చ వచ్చి చచ్చిపోతే అన్లనే అక్కడనే చక్కెర వచ్చి పడిపోతే పట్టించుకోలేదు ఏమన్నాడు అన్నాడు పెద్ద నోట్ల రద్దు తర్వాత నాకు 50 రోజుల సమయం ఇయ్యండి 50 రోజుల సమయం ఇయ్యండి 50 రోజుల్లో మీరు అనుకున్న విధంగా దేశాన్ని చేయకపోతే నన్ను ఏ శిక్ష వేసినా నేను సిద్ధం అన్నాడు ఏం మారింది మరి 50 రోజుల్లో 50 రోజులు కాదు 500 రోజులు అయ్యింది పెద్ద నోట్ల రద్దుతోని ఏదో జరుగుతది అన్నాడు నల్లధనం తెస్తా అన్నాడు ఇయాల నల్లధనం ఏదయ్యా మోడీ గారు అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేసే తెలివి లేదు అగ్నిపతన యువతతో ఆడుకోవడం పెద్ద నోట్ల రద్దని సామాన్యుడితో ఆడుకోవడం ఇయాల మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఇదే మోడీ గారు 2013 లో 14 లో గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ఏమన్నాడు అన్నాడు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిండు నోటికొచ్చినట్టు తిట్టిండు సిలిండర్ ధర 400 అయ్యింది దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది చాతగాని ప్రధానమంత్రి ఉన్నాడు అసమర్థ ప్రభుత్వం నీది దిగిపో అన్నాడు 400 ఉంటే సిలిండర్ ధర ఇయాల ఎంత అయ్యింది సిలిండర్ సిలిండర్ కా కాదా మ్యాష్ 1050 సే జాదా హై 1050 రూపాయలు అయ్యింది సిలిండర్ ధర మరి ఇయాల ఎవడు అసమర్థుడు ఎవడు చాతగాని వాడు ఎవడు దద్దమ్మ ఎవడు దిగిపోవాలా చెప్తావా మోడీ గారు హైదరాబాద్ లో చెప్తావా చెప్పే దమ్ముందా ఇలా సిలిండర్ ధర కొండెక్కి కూసున్నది మా ఆడబిడ్డలు అంటున్నారు సిలిండర్ వేయింది ఇక కట్టలేపోయే దిక్కైంది మళ్ళా మాకు ఇక మళ్ళా మార్గం లేదు సిలిండర్ కొనే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు మా తమ్ముళ్ళు బండ్ల మీద తిరిగే తమ్ముళ్ళు టూ వీలర్ మీద తిరిగే తమ్ముళ్ళు చెప్తున్నారు అన్నా ఒకప్పుడు మోడీ గారు రాకముందు 70 రూపాయలు ఉండే పెట్రోల్ ఇలా 120 రూపాయలు అయింది ఆనాడు ముడి చమురు ధర $100 ఉండే ఈరోజు కూడా $100 ఉంది ఈయన మధ్యలో వేసిన సెస్సుల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధించిన సెస్సుల వల్ల ఈరోజు 26 లక్షల కోట్ల రూపాయలు మా యువత నుంచి తీసుకున్నాడు మోడీ గారు సెస్సుల రూపంలో దానికి సమాధానం చెప్పడు ఎందుకు ధరలు పెరిగినాయంటే సమాధానం ఉండదు పప్పు ధర పెరిగింది ఉప్పు ధర పెరిగింది కూరగాయల ధరలు పెరిగినాయి వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడాడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి దాని గురించి చెప్పమంటే చెప్పడు ఇవేవి చెప్పడు గట్టిగా అడిగితే ఏమంటాడు హిందుస్థాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హిందూ ముస్లిం ఇది తప్ప ఇంకోటి ఎరకలేదు వాళ్ళకు ఏదో ఒకటి చేసి మతం పేరు మీద చిచ్చు పెట్టాలి గట్టిగా అడిగితే అక్బర్ బిన్ లాడెన్ బాబర్ హిందుస్థాన్ పాకిస్తాన్ ఇది తప్ప ఇంకోటి లేదు ఎంతసేపు పాకిస్తాన్తో పోల్చుకోవాలి ఎంతసేపు బంగ్లాదేశ్తో పోల్చుకోవాలి ఎంతసేపు మతపిచ్చి లేపి మనకు పంచాయతీ పెట్టాలి తాకట్లు పెట్టాలి అనే ఆలోచన తప్ప దేశాన్ని ముందుకు తీసుకొని పోదాం దేశాన్ని సవ్యమైన దారిలో నడుపుదాం దేశంలోని పిల్లలు కొలువులు కావాలంటున్నారు దాని గురించి మాట్లాడదాం హైదరాబాద్ లో బ్రహ్మాండంగా వరదలు వస్తే అక్కడి ప్రభుత్వం సహాయం చేసింది నేను కూడా ఇంత సహాయం చేయాలన్న సోయి లేదు మనం రక్షణ రంగ భూములు కావాలని అడిగితే దాని గురించి స్పందన ఉండదు పైగా ఐడిపిల రోడ్లు వేస్తే కేసులు పెట్టమని చెప్పి అలా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది పని చేసే ప్రభుత్వం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మనకున్నాడు ఈ కులపిచ్చి పార్టీలు మతపిచ్చి పార్టీలు ఇవి మనకు అవసరం లేదు 100% కేసీఆర్ గారి నాయకత్వంలో 8 ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకుంటా ఉన్నామో అదే రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం వచ్చే వాళ్ళు వస్తారు టూరిస్టులు
మాట్లాడతారు పోతారు భయపడేదేం లేదు బాధపడేదేం లేదు కానీ వచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి బరాబర్ చెప్పాలి ఏమి ఇచ్చినావు తెలంగాణకు 8 ఏళ్లలో ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తెలంగాణకు ఏమి ఇచ్చినావని ఏం ప్రాజెక్ట్ తెచ్చినావని తెలంగాణకు వస్తున్నావు మా కుకట్పల్లికి మా శేర్లింగంపల్లికి మా హైదరాబాద్కు వస్తున్నావో చెప్పాలా చెప్పకుండా ఏదో సొల్లు పురాణం చెప్పి కేసీఆర్ గారి మీద బట్టవగాల్చి మీదేసి ఏదో రకంగా ఓ నాలుగు డైలాగులు కొట్టి భాషన్ బాజీ చేసి అవతల పడతా అనుకుంటే ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు మీరు చెప్పిన అన్ని విన్నారు మీరు చెప్పిన ప్రతి మాటను విన్నారు రికార్డు చేసుకున్నారు తప్పకుండా నిలదీసి అడిగే రోజులు కూడా వస్తాయి ఎక్కువ దూరం లేదు నేను మీ అందర్ని కుకట్పల్లి నియోజకవర్గంలోని సోదరులని సోదరిమణులని మీ ఎమ్మెల్యే గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే మంచి పనులు జరిగినప్పుడు మంచి పనులు జరుగుతున్నప్పుడు తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకుల్ని కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వారిని ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఇంకా కావాలని అడగాలి ఇంకా కావాలి ఇంకా గట్టిగా పని చేయండి అని అడగాలి పని చేయించుకోవాలి అంతేగాని ఈ మత పిచ్చితోని కుల పిచ్చితోని పచ్చగా కలిసిన తెలంగాణలో చక్కగా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలలా కలిసిన తెలంగాణలో చిచ్చుబెట్టే ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ధీటుగా తిప్పికొట్టాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మరి ఇండ్లు గాని మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా రేషన్ కార్డులు గాని అదే విధంగా పెన్షన్లు గాని అదే విధంగా వారు కోరిన విధంగా 100 పడకల ఆసుపత్రి గాని ఇవన్నీ మంజూరు చేసి మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని తప్పకుండా మీ అందరికీ మళ్ళొకసారి కనబడతాను।